జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి, నాయనా రామ, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్ప వాళ్లలాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కూర్చోమంది. అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోడానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి, కానీ ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకుని వెళదామని వచ్చాను అని రాముడన్నాడు. ఈ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువునా కిందపడిపోయింది. తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్యస్మృతిని పొంది ఇలా అన్నది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అని అంటారు. అంతకు మించి నాకు వేరే బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. కైకేయి మనస్సు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద కూడా ఇవ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చని అనుకున్నాను. కానీ ఇవాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను. రామా, దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళెవరున్నారు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకుని బతకాలి? అందుకని నేను మరణిస్తాను అని కౌసల్య అన్నది. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, అన్నయ్యా, నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కానీ కామం తీరలేదు. విషయ సుఖాలకి లొంగి కైకేయితో
హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మం, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకాని వాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నువ్వు ఒక్కసారి ఊ అను, నేను నా అస్త్ర శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాలని పడేసినట్టు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? కావున నాకు అనుమతి ప్రసాదించు అని అన్నాడు. లక్ష్మణుడి మాటలకు కౌసల్య మరియు రాముడు ఎలా స్పందించారో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.